Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ బెయిల్ రద్దు కేసు ఆ విషయం తేల్చి చెప్పేసిన సిబిఐ. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన సీఎం జగన్ బెయిల్ రద్దు కేసు పిటిషన్పై మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా సిబిఐ తన వాదనలు వినిపించేందుకు నిరాకరించింది. జగన్ బెయిల్ రద్దుపై నిర్ణయాన్ని సిబిఐ కోర్టుకే వదిలేసింది. కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా తమకు సమ్మతమేనని తెలిపింది. దీంతో సిబిఐ కోర్టు తన తీర్పు వెల్లడించేందుకు ఆగస్టు 25న డెడ్ లైన్గా నిర్ణయించింది. అప్పటి వరకు పిటిషన్పై విచారణ వాయిదా వేసింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటిషన్ మరోసారి హైదరాబాద్ సిబిఐ కోర్టులో విచారణకు వచ్చింది. ఈ పిటిషన్పై గతంలో వైఎస్ జగన్ కౌంటర్ దాఖలు చేయగా సిబిఐ మెమో దాఖలు చేసింది. వీటిపై పిటిషనర్ అయిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు రిజాయిండర్ వేశారు. అయితే జగన్ బెయిల్ రద్దుపై ఏ నిర్ణయం తీసుకోకుండా వదిలేసిన సిబిఐని కోర్టు మరోసారి అభిప్రాయం చెప్పాలని కోరింది. దీంతో సిబిఐ తమ అభిప్రాయాన్ని సిబిఐ కోర్టుకు వెల్లడించింది. వైఎస్ జగన్ బెయిల్ రద్దు కోరుతూ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై సిబిఐ అభిప్రాయం కీలకంగా మారింది. అయితే సిబిఐ మాత్రం తమ గత వాదనకే కట్టుబడింది. ఈ పిటిషన్పై సిబిఐ కోర్టు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తెలిపింది. కోర్టు విచక్షణ అధికారులకే నిర్ణయం వదిలేశామంటూ గతంలో దాఖలు చేసిన మెమోను పరిగణలోనికి తీసుకోవాలని సిబిఐ కోర్టును మరోసారి సిబిఐ కోరింది. దీంతో ఈ పిటిషన్పై తాము ఎలాంటి అభిప్రాయం చెప్పడం లేదని కోర్టుకు సిబిఐ తేల్చి చెప్పినట్లయింది. జగన్ బెయిల్ రద్దు కోసం రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై సిబిఐ తమ అభిప్రాయం చెప్పకుండా కోర్టుకే నిర్ణయం వదిలేయడంతో ఇప్పుడు సిబిఐ కోర్టు తీసుకున్న నిర్ణయం కీలకంగా మారింది. సాధారణంగా అయితే దర్యాప్తు సంస్థల అభిప్రాయం మేరకే ట్రయల్ కోర్టులు తమ తీర్పులు వెలువరిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ సిబిఐ జగన్ బెయిల్ రద్దు చేయాలా వద్దా అన్న కీలకాంశంపై తమ అభిప్రాయం చెప్పకపోవడంతో ఈ వ్యవహారం తిరిగి సిబిఐ కోర్టు పరిధిలోకి వచ్చేసింది. దీంతో ఇప్పుడు సిబిఐ కోర్టు తమ విచక్షణ మేరకు తీసుకునే నిర్ణయమే ఫైనల్ కానుంది. జగన్ బెయిల్ రద్దు కోరుతూ రఘురామ వేసిన పిటిషన్పై గతంలోనే వైఎస్ జగన్ కౌంటర్, సిబిఐ మెమో, రఘురామ రిజాయిండర్ దాఖలు చేయడం జరిగిపోయాయి. కానీ సిబిఐ అభిప్రాయం చెప్పాలంటూ కోర్టు మరోసారి కోరినా సిబిఐ తమ పాత వాదనకే కట్టుబడడంతో ఇప్పుడు సిబిఐ కోర్టు తీర్పు వెలువరించేందుకు సిద్ధమవుతోంది. ఈ కేసులో ఇప్పటికే వాదనలు ముగియడంతో తీర్పు కోసం సిబిఐ కోర్టు విచారణను ఆగస్టు 25కు వాయిదా వేసింది. ఇప్పటికే పిటిషనర్తో పాటు ప్రతివాదుల వాదనలు కూడా నమోదు కావడంతో జగన్ బెయిల్ రద్దుపై ఆగస్టు 25న సిబిఐ తీర్పు వెలువరించే అవకాశం ఉంది.